మన ఆయుర్వేదంలో ఫిజికల్ ట్రీట్మెంట్ ఉంది, దీని ఔషధి విజ్ఞానం అంటారు. రెండవ ట్రీట్మెంట్ ఈ జబ్బు ఏ పాపం చేయడం వల్ల వచ్చిందో చెప్తుంది. దీన్ని కర్మ విపాకము అనే పేరుతో కొన్ని అధ్యాయాలు చెప్పాడు. కర్మ విపాక శాస్త్రం అని ఋషులది కొన్ని కనబడుతుంటుంది. ఈ మధ్యన ఒక అత్యంత శిథిల గ్రంథం దొరికింది, కర్మ విపాకం అనే గ్రంథం. అందులో ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుంది, ఏ పాపం వల్ల ఏ స్థితి వస్తుందో వర్ణించారు. అది భయపెట్టడానికి కాదు, దానికి వెంటనే రెమెడీ ఉంది కింద. అది ఎందుకంటే ఫలానా అది తినడం వల్ల నీకు జబ్బు వచ్చింది అని డాక్టర్ చెప్పూరుకోడు. నేను ఎవరు తినమన్నాడు పో అన్నాడు, అది తినడం వల్ల ఇది వచ్చింది కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాను ఇకపై తినకు అంటాడు. అవునా లేదా? అదే కర్మ విపాకం అంటే గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఇది వచ్చింది, ఈ కర్మ వల్ల ఇది వచ్చింది. కర్మ విపాకం చాలా చెప్పాడండి, ఆశ్చర్యపోతాం మనం. ప్రతిదానికి చెప్తాడు, చెప్తూ ఏ ఔషధితో ఔషధులు చెప్పాడు, ఏవి ఎలా కలపాలి. ఔషధ విజ్ఞానం చెప్తూనే మణి విద్య మంత్ర విద్య చెప్పాడు. ఇక్కడ ఏ మంత్రంతో దేన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు, ఏ ఉపాసనతో, చిన్న చిన్న ఉపాసనలే, పెద్ద పెద్దవి ఏం కాదు, పెద్ద పెద్ద మంత్రాలు ఏం కాదు, చిన్న చిన్నవే చెప్పాడు. విష్ణువు శివుడు శక్తి ఇలాంటి సంబంధించిన చిన్న చిన్న వాటితో ఆ రోగాల నుంచి ఎలా బయటపడుకోవచ్చో వివరిస్తాడు. అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, కొందరు అంటూ ఉంటారు ప్రారంభం అనుభవిస్తామండి అని. ప్రారంభం అనుభవిస్తామని కూర్చుంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయలేవు, అది గుర్తుపెట్టుకోండి. ప్రారంభం ఉన్నా దాన్ని తొలగించుకుని ఉపాయాలు ఉపయోగిస్తూ దాని నుంచి బయటపడిపోతూ మనం ముందుకెళ్ళాలి. మనం ఏదో ఒక మంచి గమ్యానికి వెళుతూ ఉంటే తోవలో బురద ఏం చేస్తావు ముందు కదా అని అడిగేస్తే పడతాం, బురద తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే మనకి కర్మ విపాక శాస్త్రం వల్ల నీ చెప్పిన ఆయుర్వేద శాస్త్రం, ఇక్కడ ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇన్ని జబ్బులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతాను. అన్ని జబ్బులు పేర్లు చెప్పారు. అంటే మనకు ఆ రోజుల్లోనే మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి రోగాలను ముందు తెలుసుకున్నారు, ఇవి ఇన్ని రోగముల పేర్లు, ఆ రోగముల్లో వెరైటీలు ఇవి, అవి ఎలా పోగొట్టుకోవాలో వైద్యం చెప్తాడు. ఇది చెప్తూ ఒక్కోటి చెప్తాడండి, అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలా ఉండాలి, మనం తినవలసిన ఆహార పదార్థాలు పగలేం తినాలి, రాత్రి ఏం తినాలి, వసంత ఋతువులో ఏం తినాలి, గ్రీష్మ ఋతువులో ఏం తినాలి, ఏ సీజన్లో ఏం తినాలి, వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు నీ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇది ఒక అద్భుతమైన చాప్టర్ ఉంది. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇది జనరల్ మెడిసిన్, ఇది కానీ మీరు తీసుకున్నట్లయితే జీవితం అంతా ఆరోగ్యాలతో ఉంటాం. ముందు ఏంటంటే ఆరోగ్యం బాగు చేసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేం. మీరు జపానికి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ జబ్బు వల్ల కుదరదుట, జబ్బు వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు, కానీ జబ్బు రిమూవ్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలో చెప్పాడు అక్కడ, ఎలాంటి జీవిత విధానం ఉండాలి, అదొక పెద్ద గ్రంథమే ఉంది ఇందులో. కానీ గరుడ పురాణం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు కలిసిన ఒక మహాపుస్తకం, గుర్తుపెట్టుకోండి. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి, ఇది కాక మరొక శాస్త్రం గోశాస్త్రం, అశ్వశాస్త్రం, రెండు శాస్త్రాలు ఉన్నాయి. గోవుల వెరైటీలు, ఏ గోవుల్ని ఎలా పోల్చుకోవాలి, గోవుల్లో ఉత్తమ జాతివి మామూలువి రకరకాల జాతులు, గోవు శాస్త్రం, అశ్వశాస్త్రం గుర్రాలకు సంబంధించిన శాస్త్రం, ఇది కాక వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, వ్యాకరణం, గ్రామర్. కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని, వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం. అర్థమైంది కదా, చక్కగా మాట్లాడాలి, ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో, కనుక వ్యాకరణం. ఛందస్సు ఇది ఒక, ఇది వైదికం, వేదం ఛందస్సు, వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సును బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందస్సుడు, ఛాదస్తుడు అని అంటారు. అలా అనిపించుకోవడం చాలా అదృష్టం, గుర్తుపెట్టుకో. కనుక ఛందస్సు, ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే, యుగాల క్రితమే మన వాళ్ళు ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేశారు, అది ఆలోచించండి అమ్మ ఒక్కసారి. ఆ వ్యాకరణం అనే గ్రామర్ అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి, సివిలైజ్డ్ కల్చర్. అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయ్యిందో మీరు ఆలోచించుకోండి. మన పురాణాల మీద చాలా చిన్న చూపు మనకి, కానీ పురాణం అంటే ఏంటో ముందు చూడండి. వ్యాకరణము, ఛందస్సు అనే శాస్త్రములు ఉన్నాయి, వాటిని చాలా విస్తారంగా చెప్తుంది. దాని తర్వాత యోగ శాస్త్రం, పతంజలి యోగం అంతా చెప్పాడు ఇక్కడ. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాన్ని ప్రాక్టికల్గా ఎలా చేసుకోవాలో అష్టాంగ యోగం అంతా చూపించాడు. ఇవన్నీ కలబోసి చెప్పాడు. ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా? ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా, పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకండి గోళ. ఇది కానీ జాగ్రత్తగా మీరు పరిశోధించి జీవితంలో అమలు పరుచుకోగలిగితే అంతకంటే కావాల్సిందేముంది. ఇలా 314 అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే. అయినా ఇందులో కొన్ని ముక్కల్ని తీసుకుని వాటిని సారాంశములుగా భావించుకుని చెప్పడం జరుగుతున్నది. ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలను శరణు వేడదాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.
మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక, మనకు పనికొచ్చే విషయాలన్నీ గరుడ పురాణాల నుంచి ఆయనే పలికించుగాక అని నమస్కరిస్తాం. చిట్ట చివరికి మళ్ళీ వేదాంత విద్యతో పూర్తి చేస్తాడు వచ్చి. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. సమగ్రమైన వేద ధర్మాన్ని గరుడ పురాణం ఎలా అందించిందో ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు గరుడ పురాణం ఫలశ్రుతి చెప్తా. ఏంటంటే ఫలశ్రుతి చివరికి చెప్పాలి కదా. మొదట ఏమిటంటే గరుడ పురాణ ఫలశ్రుతి, గరుడ పురాణం మొదట్లో చెప్పాడు, మధ్యలో చెప్పాడు, చివరిలో చెప్పాడు. అవన్నీ కలబోసి మీకు చెప్తాను. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో ఎప్పుడెప్పుడు చదవాలి మీరు నిర్ణయించుకోండి. నేను అన్నీ కూడా సంస్కృత శ్లోకం చదువుతా, ఎందుకంటే నా అంతటి నేను చెప్తున్నాను మీకు అనిపించకుండా ఉండడం కోసం. ఆథెంటిసిటీ, అధికారం, సాధికారంగా ఆథెంటిక్గా చెప్పడం కోసం, విశ్వసనీయత కోసం, ఇంగ్లీష్లో చెప్పండి క్రెడిబిలిటీ, దానికోసం నేను విష్ణువు చెప్పిన మాటలు చెప్తున్నా వినండి. విద్యా కీర్తి ప్రభా లక్ష్మీ జయారోగ్యాధికారకం ఎప్పటే శృణుయాద్ రుద్ర సర్వవిత్ సదివం రజేత్. ఇది రుద్రుడితో విష్ణువు చెప్తున్న మాట. ఇది విద్యని, కీర్తిని, ప్రభని అంటే వర్చస్సని, సంపదని, జయాన్ని, ఆయురారోగ్యాలని ఇస్తూ తర్వాత వాడిని ఉన్నత గతులకి తీసుకువెళుతుంది ఈ పురాణము. ఇది పురాణ ఫలశ్రుతి, రుద్రుడితో విష్ణువు చెప్పిన మాట. ఇంకొకటి చెప్తున్నాడు, ఎప్పటే శృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహిత సంలిఖే లేఖయేద్వాపి ధారయేత్ పుస్తకం తు నను ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థి చార్థమాప్నుయాత్ పుత్రార్థి లభతే పుత్రాన్ కామార్థి కామమాప్నుయాత్ విద్యార్థి లభతే విద్యాం జయార్థి లభతే జయాం బ్రహ్మహత్యాదినా పాపి పాపశుద్ధిమవాప్నుయాత్ వంజ్యాపి లభతే పుత్రం కన్యా విందతి సత్పతిం క్షేమార్థి లభతే క్షేమం భోగార్థి భోగమాప్నుయాత్ మంగళార్థి మంగళాని గుణార్థి గుణమాప్నుయాత్ కావ్యార్థి చ కవిత్వం చ సారార్థి సారమాప్నుయాత్ జ్ఞానార్థి లభతే జ్ఞానం సర్వ సంసార మర్దనం ఇదం స్వస్త్యయనం ధన్యం గారుడం గరుడేరితం. ఫలశ్రుతి ఎంత మధురంగా ఉందండి. అసలు పురాణం కంటే ఇదే బాగుంది కదా. కొంతమందికి స్తోత్రాలు కంటే ఫలశ్రుతులు భలే ఉంటాయి. పుత్రార్థి లభతే పుత్ర, ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యా, జ్ఞానార్థి జ్ఞానమాప్నియాత్, వింటూ ఉంటే భలే భలే ఉన్నాయి కదండి. ఏది కావాలంటే అది ఇస్తుందిట. అంతేకాదు చిట్ట చివరికి అజ్ఞానాన్ని సంపూర్ణంగా మర్దనం చేసి పరమగతిని కలిగించగలిగినటువంటి శక్తి దీనికి ఉన్నది. ఇది గరుడం గరుడేరితం. ఇది గరుత్మంతుడి ద్వారా వచ్చిన గరుడి విద్య. చూసారా, గరుడి విద్యట. అందుకే దీని గురించి ఇంకో మాట చెప్తున్నాడు గరుడ పురాణంలోనే. దీనికి పురాణం గరుడం వ్యాస పురాసౌ మిబ్రవీదిదం. సూత్రుడు చెప్తున్నాడు నాకు వ్యాసుడు అనుగ్రహించిన పురాణం ఇది. ఇక్కడ విష్ణువు చెప్తున్న మరొక మాట, మాం ధ్యాత్వా పక్షిముక్షేదం పురాణం గదగారుడం. నేను పక్షిముక్షుడైన గరుత్మంతుడికి చెప్తే ఆయన దీన్ని చెప్పాడు. ఎవరికి? కశ్యపాయ, కశ్యపునికి చెప్పాడు. కశ్యపో గారుడం శృత్వా వృక్షం దగ్ధమజీవయత్. కశ్యప ప్రజాపతి గరుత్మంతుడి నుంచి గరుడ పురాణం విని ఆనందించి నమస్కరిస్తూ ఉన్నట్ట. ఆ తర్వాత ఒక చెట్టు తగలబడిపోతూ ఉంటే చూసేటండి కశ్యప ప్రజాపతి. గరుడ పురాణం విన్న మహిమ వల్ల ఆయన చూడడం చేత ఆ చెట్టు తగలబడిపోతున్న చెట్టు మంటలారి తిరిగి పచ్చగా చిగురించిందిట. అంటే గరుడ పురాణం వినడం వల్ల ఒక అమృత శక్తి దీనిలో దాగి ఉన్నది. అందుకే దీని గరుడ పురాణం అని పేరు పెట్టే. గరుత్మంతుడు అమృత ప్రదాత కదండి, విషహరుడు అమృత ప్రదాత. కనుక ఇది మన శరీరాన్ని చిట్ట చివరికి జ్ఞానమనే అమృతాన్ని ఇస్తూ పుష్టిని చేయగలిగే శక్తి దీనికి ఉంది అని ఈ మాట ద్వారా స్వామి చెప్తున్నాడు. గరుడోక్తం గారుడం ఘీ శృణు రుద్ర మదాత్మకం. గరుడ పురాణం మదాత్మకం అంటే గరుడ పురాణం నా స్వరూపము. కానీ గరుడ పురాణం ఎవరి స్వరూపం? గరుత్మంతుడు విష్ణువుని ఎత్తుకున్నాడండి. గరుత్మంతుడు అంటేనే విష్ణువు ఆయన మీద ఉన్నాడు. కానీ గరుడ పురాణం అంటే విష్ణువుని మోసుకొచ్చిన పురాణం. అర్థమైంది కదా. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంతరార్థం. అందుకు గరుడం ఏం చేయాలో చెప్పాడు. ఎప్పటేత్ ఎవడు చదువుతాడో, శృణుయాత్ వింటాడో, శ్రావయేత్ వినిపిస్తాడో, ఎలాగో సమాహిత ఏకాగ్ర బుద్ధితో నమ్మకంతో. ఇది సమాహిత అంటే శ్రద్ధతో ఎవడి మూడు పనులు చేస్తాడో, అంతే సంలిఖేత్ రాస్తాడో లేదా రాయించుతాడో లేదా ధారయేత్ పుస్తకం, ఎవరి పుస్తకం పట్టుకుంటారో ఇంట్లో ఉంచుకుంటారో వారికి ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు చెప్పండి. గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో మీరు నిర్ణయించుకోండి. అంతేకాదు గరుడ పురాణంలో ఒక్క శ్లోకం విన్నా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ
నా అకాలే మరణం తస్య శ్లోకమేకం తు ఎప్పటేత్. గరుడ పురాణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా వాడికి అకాల మృత్యువులు రావు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. పైగా మరొక మాట చెప్తున్నాడు, శ్లోకార్థ పఠనాదశ్య దుష్టశత్రుక్షయే భవేత్ అన్నాడు. శ్లోకంలో సగం దీన్ని అధ్యయనం చేసిన, శ్లోకంలో సగం చదివినా వాడిని బాధించే శత్రువులు దెబ్బతిద్దట. ఇది చెప్తున్నాడు. అతో హి గారుడం ముఖ్యం పురాణం శాస్త్ర సంహితం గారుడేన సమం నాస్తి విష్ణుధర్మ ప్రదర్శనే. విష్ణుధర్మాలు చెప్పడంలో గరుడ పురాణానికి మించింది లేదు సుమా. యథాసురాణాం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవర సుదర్శనం తథా పురాణేషు చ గారుడంచ ముఖ్యం తదాహుర్ హరితత్వదర్శనీ. దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో, ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో, పురాణాల్లో గరుడ పురాణం అంత ముఖ్యం. దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో, ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో, పురాణాల్లో గరుడ పురాణం అంత ముఖ్యమైనది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. అందుకే గారుడాక్ష పురాణేతు ప్రతిపాద్యో హరిస్మృత అతో హరి నమస్కార్యో గమ్యో యోగ్యో హరిస్మృత. గరుడ పురాణం మనకు చెప్తున్న విషయం ఏంటంటే జీవుడికి గమ్యం విష్ణువు, జీవుడికి స్మరణీయమైన విషయం విష్ణువు, జీవుడికి మననీయమైన విష్ణువు అని ఆ విష్ణుతత్వాన్ని ప్రతిపాదించి విష్ణు భక్తులుగా మనల్ని మలచుతున్నది ఈ గరుడ పురాణం. అందుకే పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి. ఇది సర్వదా ఎల్లవేళలా చెప్పాలి, ఎల్లవేళలా వినాలి. అంతేగాని ఆ 10 రోజుల్లోనే కాదు. అయితే ఆ 16 అధ్యాయాల తర్వాత ఒక మాట ఉన్నది, ఆ 10 రోజుల్లో వింటే విన్నవాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి సద్గతులు కలుగుతాయని ఒక మాట ఉంది. ఏంటి ఆ 10 రోజుల్లో వింటే? అందుకని 10 రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు వస్తే మీరు రామాయణం బాగా చదివితే రామాయణంలో చివరికి రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయే బుధ అని మాట రాశారు. ఎవరు? వాల్మీకి. రామాయణం వేద సమం, దీన్ని శ్రాద్ధకాలంలో పఠిస్తే పితరులు సద్గతి పొందుతారన్నాడు. అంటే శ్రాద్ధంలోనే చదవాలి, తిస్త్ర సమయాల్లో చదవకూడదని అర్థమా? అప్పుడు చదివితే మంచిదన్నాడు, కానీ అప్పుడు మాత్రమే చదవాలి కాదు. ఇది కూడా వచ్చింది బాధ మనకి. డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నడవమన్నారు, వ్యాయామం చేయమన్నారు. కనుక వ్యాయామం ఎప్పుడు చేయాలంటే శరీరానికి జబ్బు వచ్చాక అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది అర్థమైందా? అంతకుముందే సరిగ్గా చేస్తుంటే జబ్బు వచ్చేది కాదు. అలాగే మొదటి నుంచో గరుడ పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లేదు, మనమే సద్గతి ఏదో పొందగలం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే, నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడ పురాణం పట్టుకోవాలి. ఇది గరుడ పురాణం యొక్క పరిచయము, మహాత్మ్యం. అయిపోయిందా? గరుడ పురాణం మొదలయ్యింది. ఈ దివ్యమైనటువంటి ఈ గరుడ పురాణం మనం ప్రారంభంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో చెప్పినట్లుగా ముందు ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో విష్ణువుని ముందు ధ్యానిస్తున్నారు. అద్భుతమైన శ్లోకం ఇది. ధర్మ దృఢబద్ధములో నిగమస్కంద పురాణ సాఖాడ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పదపో జయతి. మరొక శ్లోకం చెప్తున్నాడు. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం. చూడండి విష్ణు అంటే ఏంటి చెప్తున్నాడు. అజం, అజం అంటే తెలుసు కదా, జన్మరహితుడు. అజరం, ఆయనకు జర లేదు. అనంతం జ్ఞానరూపం మహాంతం శివం అమలం అనాదిం భూతదేహాదిహీనం. ఆయన భూతములు దేహములు మొదలైనవి లేవు ఆయనకి. సకల కరణహీనం ఇంద్రియాదులు అవసరం లేనటువంటి వాడు. అంటే ఎలాంటి విష్ణువుని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సకల కరణహీనం సర్వభూతస్థితం తం హరిమమలమమాయం సర్వగం వంద ఏకం. హరిం అమలం అమాయం మాయకతీతులైన వాడు. ఇందులో ఎక్కడ రూపవర్ణన చేయలేదు కదా, రూపం లేనివాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆ శుద్ధ తత్వాన్ని అలా చూపించాడు. ఇది హరిం అన్నాడు, శివం అన్నాడు. ఇది శివం, శివం అంటే త్రిగుణాతీతం అని అర్థం. అలాంటి హరిని నేను నమస్కరిస్తున్నాను. ఇది తర్వాత శ్లోకం. ఆ తర్వాత శ్లోకం చెప్తున్నాను చూడండి. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం. గరుడ పురాణం చెప్పే ముందు వీటిని చదవాలట, లేకపోతే మనల్ని సరిగ్గా వెన్నెవరు ఎవరు కూడా దుష్టశక్తులు. ఇవి కానీ చదివితే దుష్టశక్తులు మనల్ని వెన్ననించి బాగుపరిచేలా చేస్తాయి. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాకర్మభిస్సద. అంటే త్రికరణములతోని నేను హరిని రుద్రుని బ్రహ్మదేవుని గణపతిని సరస్వతీదేవిని నమస్కరిస్తూ
చెప్తున్నాను అంటున్నారు సూత పౌరాణికులు వారు. అందుకే విషయంలో మనం ప్రవేశిస్తూ ఈ దివ్యమైన ఈ కథ సూత పౌరాణికులు సమునికాదులతో చెప్తూ నాకు ఇది వ్యాసులు ఇచ్చారు, వ్యాసులకు కశ్యప ప్రజాపతి ఇచ్చాడు, కశ్యపుడి గరుత్మంత్రి చెప్పాడు అనే విషయాన్ని మొదలుగా చెప్తూ ఈ సృష్టి ఆది నుంచి మొదలుపెట్టాడు సర్గ ప్రతిసర్గ. అలా మొదలుపెట్టేటప్పుడు సృష్టికి పూర్వం ఉన్న స్థితి వర్ణన గందనిది. సృష్టికి పూర్వం ఉన్నది త్రిగుణాతీతమైన పరమాత్మ. ఆయన ఈ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు తనదైన మాయాశక్తిని ఆయన స్పందింపజేసి చైతన్యవంతం చేశాడు. తర్వాత జరిగిన సృష్టి విశేషంలో మొట్టమొదటి జరిగింది మహత్తత్వ సృష్టి, మహత్తత్వము. ఇది నేను క్లుప్తంగానే చెప్తాను, వివరించడం లేదు, తర్వాత విషయంలో గుర్తున్నాయి కనుక. దాని తర్వాత ద్వితీయ సర్గం జరిగింది, దీని పేరు భూత సర్గం అంటారు. మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. మహత్తత్వం అంటే ఇంకా తెలియాలంటే పొలము నాటడం ముందు మడి వేస్తారు, మడినార్లది, అదే సృష్టి అంతటి యొక్క సమిష్టి తత్వాన్ని మహత్తత్వం అని చెప్తున్నారు. ఈ మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. భూత సర్గము అన్నప్పుడు ఏమిటి అనేది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ భూత సర్గము శబ్ద స్పర్శ రూప రసగంధములైన తన్మాత్రలు, వాటి గుణకములైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇది భూత సర్గమని చెప్పబడుతున్నాయి. దాని నుంచి జరిగినది ఐంద్రిక సృష్టి. ఐంద్రిక సృష్టి అంటే ఇంద్రియ సృష్టి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలంటే ఇవి కావమ్మా, తెలుసుకోండి, ఇవి గోళకాలు. ఇప్పుడు ఇది డూమ్, ఇది ఈ డూమ్ లోపల మీకు సౌండ్ ఎనర్జీ వస్తుంది, అలాగే ఇవి డూములు లాంటివి. వీటి లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తులను ఇక్కడ చెప్తున్నారు. వీటిని ఐంద్రిక సృష్టి అని వైకారిక సృష్టి అంటారు. ఈ ఐంద్రిక సృష్టి బుద్ధితత్వము, వీటిని ముఖ్య సృష్టి అని కూడా అంటారు. దాని తర్వాత జరుగుతున్నది తిర్యక్ సర్గము. తిర్యక్, తిర్యక్ సర్గము అంటే ఇవి వృక్షాదులు, జంతుజాలములు, ఇవి తిర్యక్కలు. అదేవిధంగా పక్షులు మొదలైనవి. దాని తర్వాత జరిగిన అర్వాక్ సృష్టి, అర్వాక్ సృష్టి మనుష్య సృష్టి అని చెప్పబడుతున్నది. ఇలా వివిధములైన సృష్టి విశేషాలు వివరించి చెప్తున్నారు. అంతేకాదు, బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా విస్తరింపజేయడానికి నారాయణ నుంచి వచ్చినటువంటి ప్రథమ స్వరూపం, వ్యక్తమైన ప్రథమ జీవుడు. ఆ బ్రహ్మదేవుని ద్వారా జరిగిన ఈ సృష్టిలో ప్రధానంగా జాతులు ఎన్ని విధములుగా ఉన్నాయంటే దేవ, అసుర, పితృ, మనుష్య, ఇది సర్గచతుష్టయము అని చెప్పబడుతుంటాయి. ఇందులో వీటన్నిటికంటే ముందు బ్రహ్మ చేసిన సృష్టి మానస సృష్టి, మానస సృష్టి. తర్వాత దేవ, అసుర, మనుష్య, పశుపక్షి, వృక్షాది గణములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కనుక ముందు మానస సృష్టి జరిగింది. ఆ మానస సృష్టిలో వచ్చిన ప్రజాపతులు, మహర్షులు, వీళ్ళని గురించి చెప్తూ, ప్రజాపతుల గురించి మనకు తెలుసు కదా, దక్షుడు, మరీచి, పులహుడు, పులస్థుడు, భాగవతం ఇలాగ ఉంటుంది, శివపురాణం ఇలా ఉంటుంది, విష్ణుపురాణం అన్ని ఇదే క్రమం చెప్తారు. చెప్పాను కదా సర్గ ప్రతిసర్గ అని, సృష్టి క్రమం ఎలా మొదలైందో చెప్తున్నాడు. ఇలాగ ఈ సృష్టి క్రమంలో నారాయణుడు ధరించిన అనేక అవతారములను కూడా ఇక్కడ వర్ణించడం జరిగినది. ధ్రువుణ్ణి అనుగ్రహించిన అవతారం మొదలుకొని అన్ని అవతారముల గురించి క్లుప్తంగా ఇక్కడ చెప్తాడు. ఈ మొదటి అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాల పాటు విష్ణువు యొక్క అవతార కథల్ని చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశం విష్ణువుని మనకు చెప్పడం, అందుకని సృష్టికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం కాదు. సృష్టికి మూలమైన పరమాత్మ జ్ఞానం మనకు కలిగించడం దీని యొక్క ఉద్దేశం గనక ఆ విషయములన్నీ వివరించుతూ ఆ తర్వాత నేను మీకు ఉపాసనా విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా, ధర్మ, అర్థ, కామమోక్షములు. ఇది ప్రతి జీవుడు సాధించవలసినవి నిర్దేశించారు మనుషులు. ధర్మము వదిలేద్దాం ఇప్పుడు దాని గురించి ఎందుకు. తర్వాత అర్థకామములు, వాటి గురించి బతుకంతా దేవుళ్ళాడు. ఏంటి అర్థ, కామ? నాలుగవది మోక్షం. కావాలనుకున్న వాడికి నాలుగవది, అక్కర్లేదనుకున్నవాడికి మధ్యలో రెండు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు ప్రతివాడు సాధించాలి. ఇందులో ఏ ఒక్కటో సాధిస్తే వాడు దెబ్బతింటాడు. నాలుగు సాధించినప్పుడే వాడు పురుషుడు అవుతాడు. అంతే కదండి, పురుషుడి అర్థములు పురుషార్థములు. పురుషుడు అంటే మానవుడు, ఇది అర్థం. మీకు అనేక మార్లు నేను చెప్పాను కనుక చెప్పక్కర్లే. మానవుడు, మానవుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతర జంతు జాలముల కంటే పూర్ణుడు వీడు, పరిపూర్ణుడు గనక. ఇతర జంతు జాలములకి కంటే బుద్ధితో పరిపూర్ణుడు గనక వీడికి పురుషుడు అని పేరు వచ్చింది. మానవ జాతికి పురుష జాత అనడానికి కారణం అది. పరమాత్మకు పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు గనక, ఇది తేడా. కనుక మానవుడే పురుషుడు. వీడు సాధించవలసినవి నాలుగు. ఈ నాలుగు సాధించడం కోసం సాధనలు అనేకం చెప్తున్నారు. ఇందులో మనకి ఈ సాధనల్లో ప్రధానంగా రకరకాల పూజా విధానాలు చెప్తున్నారు. ఇందులో దేవ పూజా విధానం, ఎందుకంటే ముఖ్యంగా కావలసిన దేవయజ్ఞం, దేవయజ్ఞం ఎలా చేయాలో చెప్తున్నాడు. అయితే గరుడ పురాణం విష్ణు పురాణం, విష్ణువుకి సంబంధించిన పురాణం. కానీ ఇందులో శివ పూజ చెప్పాడు, సూర్య పూజ చెప్పాడు, గణపతి పూజ చెప్తాడు, శక్తి పూజ చెప్తాడు, అందరి పూజలు చెప్పాడండి. మరి అలా చెప్పచ్చా అని డౌట్ మీకు రావచ్చు.
కానీ వ్యాసుడి దృష్టిలో అలాంటి భేద లేదు అని ముందు తెలుసుకోవాలి. గరుడ పురాణంలో ఇక్కడ అందరి దేవతా పూజా విధానాలు చెప్తున్నాడు. అందుకే ముందుగా మనకి సూర్యారాధనకి చాలా చెప్పాడు. సూర్యుణ్ణి గ్రహాలని ఆరాధించాలంటే ఇక్కడి నుంచి మీకు పనికొచ్చే విషయాలు నేను అంటే ఇంతవరకు పనికొచ్చినవి చెప్పలేదని అనుకోవద్దు, చెప్పే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎలా చేయాలి, చిన్న చిన్నవి నేను చెప్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద అంగన్యాస కరన్యాసాలు మంత్రాలు యంత్రాలు ఉన్నాయి కానీ వాటి జోలికి నేను వెళ్ళట్టు, క్లుప్తంగా చక్కగా చేసుకుని హాయిగా చేసుకునేవి చెప్తున్నాను. ప్రతివారు ఏ దేవతా పూజ చేసినా గ్రహస్వరూపుడైనా సూర్యుని ఆరాధించాలని ముందు చెప్తున్నారు. నమస్సూర్యమూర్తయే, సూర్యుడికి నమస్కరించాలట. తర్వాత సోమాయ నమః, మంగళాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనిశ్చరాయ నమః, రాహవే నమః, కేతవే నమః, తేజశ్చండాయ నమః. ఇది చేసుకోమని చెప్పారు. ఇలాగ నవగ్రహములని స్మరించి నవగ్రహాత్మకుడైన సూర్యభగవాను స్మరించమని ప్రత్యేకంగా చెప్పారు.